విశాఖపట్నం సమీపంలోని రిషికొండను నిబంధనలను తుంగలో తొక్కి 500 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించి కట్టినటువంటి ప్యాలెస్ని తన సొంత ఇంటిలో వినియోగించుకుంటున్నటువంటి ఫర్నిచర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడో తెలుస్తోందని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాబో 30 సంవత్సరాలు తానే అధికారంలో ఉంటాననే భ్రమలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసినటువంటి అక్రమాలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ మీద అనేక ఆరోపణలు చేసి ఆయన మరణానికి దారితీసిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారం చేపట్టగానే చేసిన దోపిడీకి వైసీపీ వాళ్ళే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తర్వాత ఆయనకు మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈవీఎంలో మోసాలు జరిగినాయని, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని ఆయన మాట్లాడటం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అల్పంగా ఓట్లు వచ్చి అత్యధిక శాతం సీట్లను 151 సీట్లను ఈవీఎంల ద్వారానే ఆయన గెలుపొందిప్పినప్పుడు ఆయన ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఓడిపోయాక దిక్కు తెలియక ఈవీఎంల మీద నెపం పెడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాపానికి ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనంగా ప్రజలిచ్చిన తీర్పునే ఆయన ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేదు.